26 సంవత్సరాలు విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ బాధ గుండెల్లో పచ్చిగానే ఉంది నాకైతే. ఎందుకంటే చివరి క్షణాల్లో ఆయన అనుభవించిన మానసిక క్షోభంతా నేను చూశాను కళ్ళారా. ఆ బాధ అంతా చూశాను, ఆయన కన్నీళ్ళు చూశాను, ఆయన అవమానాలు చూశాను. ఒక రాజులాగా బ్రతికిన మహానుభావుడు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని ఎదురు లేకుండా వెళ్ళిన ఒక చక్రవర్తి ఇటువంటి పరిస్థితుల్లో మరణించడం అనేది ఎంత బాధాకరమైన విషయమో నాకే కాదు ఆయన అభిమానులందరూ బాధపడుతున్నారు. ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో శాశ్వతంగా ఒక ముద్ర వేసుకున్నటువంటి NTR ఒక దేవుడితో సమానం అందరికీ, అభిమానులందరికీ. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళంతా కూడా NTRని చాలా అభిమానిస్తారు. ప్రతిదీ ఒక ఆదర్శం, ఆయన నడక ఒక ఆదర్శం, ఆయన మాట ఒక నిజం. ఆయన ఒక మాట చెప్పారంటే ప్రజలకు విశ్వాసం. అంతేకాదు ఆయన పరిపాలన ఒక స్వర్ణం, అదొక రామరాజ్యంలాగా పరిపాలించారు. పేదలు, అన్నం లేనటువంటి పేదలకు ఆయన 2 రూపాయలు కిలో బియ్యం తెచ్చి అన్నం పెట్టారు, దేశానికే ఆదర్శమయ్యారు. భారతదేశం అంతా కూడా ఆ విధానాన్ని అనుసరించిందంటే ఆ మహానుభావుడు. అలాగే 15 రూపాయలు చీర ధోవతి, చేనేత కార్మికులను ఆదుకోవటం, మహిళలను ఆదుకోవటం, మహిళా యూనివర్సిటీ, ఆస్తిలో సమాన హక్కు, ఇలా 1-2 ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ప్రజలందరూ చల్లగా ఉండాలని భావించారు. ప్రజల సంక్షేమం కోసమే అత్యధిక మెజారిటీతో చివరి 94 ఎలక్షన్లో కూడా గెలిచారు. కానీ జీవితంలో వ్యక్తిగా ఓడిపోయారు. అందువలన ఇటువంటి విషాదం ఇంకెవరి జీవితంలో జరగకూడదని ఎప్పుడూ అనుకుంటాను నేను. అందువలన రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలా తెలివిగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఇదొక చాణక్యుడు చెప్పింది కూడా అదే, మీ చుట్టూ ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనించకపోతే ఏదో ఒక రోజు సీజర్ లాగా అయిపోతారు, అలాగే NTR గారి లాగానే అవుతారు అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిన ఒక పాఠాన్ని ఆ విధంగా కూడా ఆయన రాజకీయ నాయకులకు అందించి వెళ్ళారు. ఒక దుర్భరమైన జీవితాన్ని 26 సంవత్సరాలు ఆయన లేని ఒంటరితనాన్ని మోస్తూ ఆయన జ్ఞాపకాల్లోనే మిగిలిపోతూ ఏ క్షణమైన ఆయన ఆశయాన్ని నేను నెరవేర్చగలననేటువంటి ఒక ఆశయంతో ఆశతోనే బ్రతుకుతూ ఉన్న నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవితాన్ని ఇచ్చారు. మళ్ళీ నా గౌరవాన్ని తీసుకొచ్చి ఇచ్చారు, నన్ను నిలబెట్టారు. అమ్మాను బ్రతుకు గౌరవంగా జీవించని చెప్పారు. ఈరోజు నాలాంటి ఎంతోమంది అభాగ్యులు ఆ పరిపాలనలో, చల్లటి ఆయన పరిపాలనలో ఎంతమంది పేదలు మరి సుఖంగా శాంతిగా ఉన్నారో చూస్తున్న మాకే అది తెలుస్తూ ఉంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా NTR గారి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన పేదవాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా నాలాంటి అవమానితులైనటువంటి వాళ్ళు, అభాగ్యులైనటువంటి వాళ్ళు, నీడలేని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఆ మహానుభావుడు ఒక ఆసరా కల్పించి దిక్కు అన్నీ కూడా తనే అయ్యి ఈరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా. అందువల్లనే నా భర్త ఆశీస్సులు కూడా ఆ బాబుకు అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా నాకు ఈ ధన్యమైన జన్మ నుంచి నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏంటో తెలియజేసిన మా నాన్నగారు, గురువు, దైవం, కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారి ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. మరి ఒక నటుడిగా ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆయన మరి నటిస్తుంటే సినిమా రంగంలోకి వచ్చి
పౌరాణికాలు ప్రారంభించుకున్నాయి, జానపదాలు జావలీలు పడాయి, అలాగే సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి, పద్యం పదునెక్కింది, అలాగే పాట నాటు కట్టింది, అలాగే కళామతల్లి కలకలలాడింది, కన్నులు పండుగ చేసుకుంది, గలగల నవ్వింది. మనం దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ వెతికిన ఎటు చూసినా అటువంటి నటధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పరకాయ ప్రవేశం చేసి అణు అణువులో పాత్రలను జీర్ణింపు చేసుకుని ప్రతి పాత్రకి జీవం పోసిన ధీరశాలి ఎక్కడ కూడా కనబడ్డు అని సగర్వంగా నేనే కాదు ఎవరైనా ఒప్పుకోక తప్పదు. మరి ఆయన కేవలం సినిమాలే కాదు, మరి ప్రతి తెలుగు బిడ్డకి అలాగే ప్రతి తెలుగు మట్టి గడ్డకి నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, ఆత్మవిశ్వాసం, అలాగే పొగరికి సానబెట్టి పదును పెట్టి బయటికి లాకొచ్చి చెప్పించిన సత్తా ఉన్న తెలుగు తేజం మన నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఆ తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రతి తెలుగు బిడ్డకి బొడ్డు ఊడక ముందే ప్రతి బిడ్డకి తెలుగు ప్రతి బిడ్డకు బొడ్డు ఊడక ముందే ఈ రాజకీయం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన రాజకీయాలకు వచ్చే ముందు ఎంతోమందికి రాజకీయాలంటే ఆసక్తి అనేది ఉండేది కాదు, అసలు చాలామందికి తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి జనానికి కూడా పొలిటికల్ హీరో అయ్యాడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ ఎంతో సాహసోపేతమైనవి, అలాగే అవి సామాన్య మానవునికి మేలు చేసేవిగా ఎంతో సానుకూలమైనవి. అలాగే మన రాజకీయాలు చూస్తే ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్ తర్వాత అనుకునే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన తీసుకురావడం జరిగింది, అలాగే ఆయన అమలు చేయడం జరిగింది. ఆయన తర్వాత ఎంతోమంది కూడా ఆయన తీసుకొచ్చిన ఈ పథకాలని ఈ సంక్షేమ కార్యక్రమాలని అనుకరించే అమలు చేసే విధంగా ఆయన ఎంతో దూరదృష్టితో ఆనాడు ఆయన వాటిని అన్నింటినీ రూపకల్పన చేయడం జరిగింది. ఆఖరి పేదవాడి యొక్క ఆఖరి బాధ తెలిసిన అమ్మ, అలాగే జనం భవితకు భరోసా ఇచ్చిన అమ్మ, అలాగే ఆడవాళ్లకు అండగా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నేను ఆయన బిడ్డగా పుట్టడం అంటే వాగ్రత సంపరత వాగ్రత పతిపతే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. నా గాయత్ర పరమంతం నమాతు పరదేవత నారే పరత శ్రాత నాను తాత పాతకరం పరం యస్మాత్ పార్దేవదేహ ప్రాదుర్భుతన భగతి గురునా సంతుని మాంసీ సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. అంటే నాకు గురువులు మనకి గురోపదేశం చేస్తారు, చదువులు చెప్తారు, కానీ ఆ యొక్క చెప్పిన చదువుల్ని అభ్యసించే ఒక దేహాన్ని ఇచ్చింది ఆ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు బిడ్డగా ఇంతమంది ప్రజలతో భావసరాణి జన్మాంతర సహృదాణి అంటాం, అంటే ఒక పోయిన జన్మలో ఒక మనిషితో ఉన్న పరిచయం కొందరితో ఉన్న పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మందిని సంపాదించుకోవడం అంటే ఏదైనా పుణ్య దంపతుల బిడ్డగా పుట్టినందుకు ఆ కళమ్మ తల్లి యొక్క ఆశీస్సులు, అలాగే ప్రేక్షక దేవుళ్ళ యొక్క దీవెనలు, ఇవన్నీ నాకు అభిని అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను.